నేను ముందర కూస్తా, నువ్వు వెనక కూసా. సో ఈరోజు పొద్దున కార్ కొన్నాం కదా, ఆ కార్ని కొత్త సర్వీసింగ్ చెప్పేయడానికి పోతున్నాం. ఫస్ట్ సర్వీసింగ్ మా చేతిలోకి వచ్చినాక, సో బయట బయట వాషింగ్ బయట సైడ్ లోపల సైడ్ మొత్తం వాషింగ్ చేపిస్తాం. చేయించండి. సో వాషింగ్ చేయించాక జర కార్ జర డస్ట్. ఏ నన్ను మాట్లాడి. సో గైస్ జర అంటే కార్ జర దుమ్ముతూ ముందు అది క్లీన్ చేపిస్తే జర చూడండి నీట్ ఉంటుంది కదా. వాషింగ్ చేయించి వాషింగ్ చేపిద్దాం. ముందే షాప్ కాడికి వెళ్తాం, వెళ్ళాక అక్కడ చూపిస్తాం ఎక్కడ వాషింగ్ చేస్తారో. ఫోమ్ వాషింగే కదా మా ఫోమ్ వాషింగ్ అంట, చూద్దాం అక్కడ పోయినాక. మొత్తం ఫుల్ టు ఫుల్ బాడీ వాష్ అంట, అదే ఫుల్ వాషింగ్, అదే బురుగు వాషింగ్ అంట. బురుగు ఫోమ్ కదా, కదే తెలుగులో బురుగు, ఇంగ్లీష్ లో ఫోమ్ ఖరాబ్ అయితే. సో మనం షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం, వాషింగ్ దగ్గరికి. ముందుగా అయితే అద్దం మీద ఉన్న నేమ్స్ అన్ని గీకేసినాం. గీకేసిన తర్వాత వెహికల్ లోపల పెట్టి, ముందుగా అయితే తాత ఆ ముసలి తాత ఉండు కదా, ముసలి తాత వచ్చేసి ఏమంటారు మన ఎయిర్ బ్లోవర్ తీసుకొచ్చింది. తీసుకొచ్చి లోపల ఆ గ్యాప్స్లలో ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేయడానికి ఇవ్వని అది పెట్టి మొత్తం క్లీన్ చేసేసిండు. డస్ట్ అని ఉండే అల్లా ఇలా వచ్చింది, అది ఏదో వేసింది దాంతో మొత్తానికి అయితే అది క్లీన్ చేసి దాంతో వెనుక సైడ్ మొత్తం బ్యాక్ సీట్స్ కింద చిన్న చిన్న గ్యాప్స్లో క్లియర్ చేసేసిండు. మొత్తానికైతే మా డాడీ పనిగాలోడే మొత్తం పేర్లన్నీ గ్యాప్లో ఎంత తేడా రాకూడదు గీకేసేసిండు. వాక్యూమ్ క్లీనర్ తీసుకొచ్చిండు, వాక్యూమ్ క్లీనర్ తీసుకొచ్చి మొత్తం దుమ్ము మొత్తం అని లోపల మొత్తం జుర్రు వేసిండు. అది అయిపోయింది అటు సైడ్ నుంచి ఇటు వేసిండు. ఇక మన చేతులు ఒకటే ఎట్లా పనిచేస్తుంది అబ్బా అని మళ్ళీ దాన్ని మేము మట్టుకొని చూసిన. మన చేతి ముందు ఎట్లాంటిది అనిపిస్తే చేతులు ఒక్కగా, అందుకే మళ్ళీ దాంతో నేను ప్రయోగం చేసిన. మా మామ ఉండి నువ్వు ఎందుకు చేస్తున్నావు, వాళ్ళకి పుణ్యానికి ఇస్తున్నావు ఆ పైసలు, నువ్వు పక్క జరిగాను అన్నట్టు దెబ్బకే పక్క జరిగిన. ఆ తర్వాత తాత వచ్చి క్యాకర్రేతు ఏం కావాలి, ఏం చేస్తున్నావు, వీడియో తీసి ఎవరు పంపిస్తావు అన్నాడు. ఏం లేదు కూర్చున్నాయి మేరకు యూట్యూబ్ ఛానలే ఇస్మే బేజ్నేకి వెళ్ళి వీడియో కీచరే ఇస్లే వీడియో బనారే అన్న. ఆచా ఆచా టీకే టీకే వచ్చేసే బనావు అని అన్నాడు ఆయన. అట్లా అని చెప్పి వీడియో మొత్తం వీడియో తీసుకున్నాం. వీడియో తీస్తున్నా అని చెప్పి ఇంకా అయినా ఊపితోటి పని చేసిన ముసలైన. సో మొత్తానికైతే ఆ ముసలి తాత ఆ సీట్ కింద జొర్రి ఈ సీట్ కింద జొర్రి ముంద మొత్తం వాక్యూమ్ క్లీనర్తో పని అయిపోగొట్టిండు. ఆ తర్వాత ఈ అన్ననో తమ్ముడు నాకు అర్థమవుతా లేదు, వచ్చిండు నోట్లో పాన్ పారాక వేసుకుని ఇట్లా ఇట్లా నమ్ముకుంటా నవ్వుకుంటా చుట్టూ కార్కి అయితే వాటర్ కొట్టిండు. ఎందుకంటే నా ఎల్చి ఇంతకుముందు అది వాషింగ్ ఎన్ని రోజుల కింద చేయించిందో. సో ఎంత గలీజ్ డస్ట్ వెళ్ళిందంటే వాటర్ కొడుతుంది మొత్తం గలీజ్ వచ్చింది కిందకి వెళ్ళి. ఛాన్సే పట్టిన వాటర్ కొట్టడానికి, ఛాన్సే పుట్టిండు వాటర్. వాటర్ కొట్టిన తర్వాత ఇక ఫోమ్ ఉంటుంది కదా, ఇందాక మరి బురుగు పంచి అయింది కదా, ఇక ఫోమ్ వచ్చింది. ఆ ఫోమ్ కూడా ఇందాక అయిపోయింది. ఆ ముసలాన్ని నింపుకురాపంటే వచ్చా ఓకే ఓకే అనుకుంటే ఏదో ఫుల్ బాటిల్ పెగ్గు కలిపినట్టు నింపుకొని వచ్చింది వాటర్. నింపుకొచ్చిన తర్వాత మొత్తం దమ్మ దమ్మ చుట్టూ ఫోమ్ కొట్టేసిను. ఫోమ్ అయితే ఫోమ్ కొట్టడం తర్వాత ఇక అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు క్లాత్ అందుకొని జంబుడు తుడడే పెట్టారు, జబ్బ దెబ్బ దెబ్బ కడు కూడా పెట్టారు. ఈ తాత మొత్తం సూపర్ మ్యాన్ లాగా ఫాస్ట్ 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 తుడిచేసిండు. ఇవన్నీ ట్రాక్టర్ డ్రైవింగ్ తిప్పి స్టీరింగ్ తిప్పినట్టు రపా 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 బ్రెస్ తోడు తిప్పుడు పెట్టిండు నాలుగు టైర్లకి. అయిపోయిన తర్వాత మళ్ళా పాన్ పరాకు భయ వచ్చి మొత్తం చుట్టూ వాటర్ కొట్టిండు. సో మొత్తానికైతే చుట్టూ ఏమంటారు కార్ చుట్టూ మొత్తం ఫోమ్ మొత్తం నీట్గా పోయేటట్టు వాటర్ కొట్టేసిండు. ఆ బాయ్ కొట్టిన తర్వాత నిమ్మలంగా ఏమంటారు మన గ్యాప్స్లో ఉంటుంది కదా ఫోమ్ కొట్టేటప్పుడు, క్లాత్ క్లీన్ చేసినప్పుడు మొత్తం గ్యాప్స్లో లేకుండా మొత్తం డిక్కీ లేపిండు. లోపల డిక్కీ లోపల కొట్టిండు మొత్తం నీట్గా కొట్టేసిన తర్వాత ఇటు సైడ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ఇటు సైడ్ మొత్తం వాటర్ కొట్టేసిండు. వాటర్ కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. వాటర్ కొట్టిన తర్వాత సో మన రైట్ సైడ్ కూడా మొత్తం అయితే వాటర్ నీట్గా కొట్టేసారు. ఒక్కొక్క డోర్ ఓపెన్ చేసి డోర్స్లో ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ దగ్గర కూడా ఫోమ్ కొట్టారు అన్నమాట ఇందాక. సో ఆ ఫోమ్ కూడా నీట్గా క్లీన్ చేసుకోరు వాటర్తోటి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇంజన్ పార్ట్. ఇంజన్ పార్ట్ ఎందుకంటే జర సెన్సిటివ్ కదా, ఎందుకంటే వైర్స్ ఉంటాయి ఫ్యూజెస్ ఉంటాయి. సో ఆ సెన్సిటివ్ పార్ట్స్లలో షాక్స్ వాటర్ వల్ల షాక్ సర్క్యూట్ అవ్వద్దని ముందుగా అయితే డీజిల్ కొట్టారు. ఎందుకంటే వాటర్ కొట్టేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ వాటర్ కొడితే ఏంటంటే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు డీజిల్ పెట్రోల్ ఏదైనా కొట్టాం అనుకో ఏంటంటే
బయటికి పంపించేస్తుంది వాటర్, ఏమంటే ఉన్న వాటర్ ఏ గ్యాప్స్లో ఒక డ్రాప్ ఉన్నాడు బయటికి పంపించేస్తుంది. సో ముందుగా అయితే డీజిల్ కొట్టి ఆ తర్వాత ఇంజన్ దగ్గర వాటర్ కొట్టడం జరిగింది. ఆ తర్వాత క్లాత్, ఒక క్లాత్ తీసుకొని ఇద్దరు రెండు సైడ్లో ఒక సైడ్ ఏమో ముసలి తర్వాత ఒక సైడ్ వేరే రెండు సైడ్ క్లాత్ తీసుకొని నీట్గా తుడిచిరు. తర్వాత సోప్ వాటర్ ఏమో అంటే నాకు కూడా తెలియదు, అడిగితే సోప్ వాటర్ సోప్ ఆయిల్ అన్నారు. దాంతో లోపల డెస్క్ అంతా బ్లాక్ కలర్ ఉంది, అంతా నీట్గా తుడిచిరు. సో దెబ్బక స్మెల్ మంచిగా వచ్చింది లోపల. సో ఫైనల్ మన కార్ ఎత్తిగొండి గ్యాస్, మన కార్ రెడీ అయిపోయింది. హిహి ఇది కాదు, దాని పక్కన బుడ్డి కార్ బయటకు వస్తుంది, ఇది మనది. సో ఫైనల్ అయితే కార్ వాషింగ్ అయిపోయింది. కార్ వాషింగ్ అయిపోయిన తర్వాత కడక్ కడక్ కనబరుస్తుంది బయటికి రాగానే కార్, ఎంత దుమ్ము దుమ్ము గబ్బు గబ్బు ఉండే. బయటకు వచ్చాం, కార్ నీట్గా తేటగా అయిపోయింది. సో దీని ఫైనల్గా మిగిలిపోయిన టచ్ ఏంటంటే సైడ్కి ముందడంగా కొద్ది కొద్ది స్క్రాచెస్ ఉన్నాయి, అక్కడ మన స్ప్రే కలర్ కొట్టేస్తే సరిపోతుంది. సో గైస్ ఫైనల్గా అయితే వాటర్ వాషింగ్ అయితే కంప్లీట్ అయింది. వాటర్ వాషింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పేమెంట్ చేసేసినాం. పేమెంట్ చేసేసి మొత్తానికి అయితే ఇంటికి రిటర్న్ అయిపోయినాం. ఇంటికి రిటర్న్ అయిన తర్వాత మా టామీ రియాక్షన్ చూడండి ఒకసారి, అది కార్ తెచ్చినాక అది చూడలేదు. సరే అయితే కార్ వాషింగ్ అయిపోయి ఇంటికి తీసుకొచ్చాం కదా, ఎట్లా చేసింది చూడండి ఒకసారి మీరు. ఎక్కువ మనదే ఏ పొట్టిరా అది వాడు రుద్దిని కదా ఇప్పుడు అంతా. Thank you.